గురువారం కురిసిన జడివాన నగరవాసులని హడలెత్తించింది. ఒక్కసారిగా విరుచుకుపడిన వర్షం అల్లకల్లోలం చేసింది. ఏకదాటిగా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారా హిల్స్, మలక్పేట, బేగం బజార్, జూబ్లీ హిల్స్, అమీర్పేట, ఎర్రగడ్డ, నాంపల్లి, అంబర్పేట, బేగం బజార్, గోల్కొండ, గౌలిగూడ తదితర ప్రాంతాలలో వాన దంచి కొట్టింది. యూసఫ్గూడలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల చెట్లు, కొమ్మలు విద్యుత్ తీగలపై విరిగిపడడంతో సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే మరమ్మతులు చేపట్టారు. నగరంలోని ప్రధాన నగరాలలో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోయింది. అకాల వర్షంతో నగరం అస్తవ్యస్తంగా మారింది. ఫిల్మ్ నగర్, శ్రీకృష్ణానగర్లో బి బ్లాక్ ప్రాంతాలలో పలు షాపులలోకి వరద నీరు చేరింది. మథురానగర్, ఫిల్మ్ నగర్, బేగం బజార్, మున్సిరాబాద్ డివిజన్ సాయినాథ్ కాలనీలలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా పివి ఎక్స్ప్రెస్ హైవేపై వరద నీరు నిలిచిపోయింది. దీంతో ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీటిలో పివి ఎక్స్ప్రెస్ హైవే నాలాను తలపించింది. ఇవాళ నుంచి మోస్తరు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.